సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. ముఖ్యంగా చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు మనం స్త్రీలలో, పురుషులలో, ఇతరులలో చూస్తుంటాం. అయితే పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది మనం స్త్రీలలో ఎక్కువ శాతం గమనిస్తుంటాం. అయితే దీనికి గల కారణాలేంటి, ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అదే విధంగా దీనికి ప్రస్తుతం అందుబాటులో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, ఇప్పుడు వీటి గురించి మనకు క్లుప్తంగా తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కృపా బజాజ్ గారు. ఆమెతో మాట్లాడి వీటి గురించిన సమస్యలు, అదే విధంగా పరిష్కారాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృపా బజాజ్ అండి. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కీమోథెరపీ ఎక్స్పర్ట్, కిమ్స్ గచ్చిబౌలి. కీమోథెరపీ గురించి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశకు సంబంధించిన వ్యాధుల గురించి నేను స్పెషలైజ్డ్ అండి అమెరికాలో. కృపా గారు, ముందుగా ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? క్యాన్సర్ రావడానికి రకరకాల విధంగా వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా అందరూ నా దగ్గరికి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన వాళ్ళు కానీ, గర్భకోశ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఇంట్లో అందరికీ ఉందని చెప్పి వస్తూ ఉంటారు. 10-20% మంది వాళ్ళకి ఎవరికైతే రొమ్ము క్యాన్సర్ వస్తుందో, లేకపోతే గర్భాశయానికి సంబంధించిన ఓవరీ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వస్తుందో, అది జన్యుపరమైన సమస్య వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. మిగిలిన 80-85% మంది వరకు మాత్రం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మారుతున్న కాలం కొద్ది మన ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే ఉండే జీవించే విధానాల మార్పులు కానీ, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమి పెద్దగా పని చేయకుండా ఉండటం, తీసుకున్న ఫుడ్ లో ఎనిమల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం, మీట్, ఈ బీఫ్ కానీ, మటన్ కానీ, రెడ్ మీట్ కానీ, లేకపోతే స్మోకింగ్ అలవాట్లు కానీ, ఆల్కహాల్ కానీ, ఇలాగా ఇతరత్ర అలవాట్ల వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. జన్యుపరమైన సమస్య వల్ల వచ్చే అవకాశం కేవలం 20% మంది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం చాలా మందిలో క్యాన్సర్ చూస్తుంటాం, అసలు ఈ క్యాన్సర్ కణాలు ఏ విధంగా వృద్ధి చెందుతాయి? మామూలుగా అండి, క్యాన్సర్ కణాలు మామూలుగా మన ఒంట్లో ఎలా అయితే జుట్టు ఎట్లా తెల్లబడుతుందో, లేకపోతే మచ్చలు వస్తాయో, పుట్టు మచ్చలు వస్తాయో, అట్లాగే మనకి నార్మల్ గా ఉన్న టిష్యూ ఏదైతే ఉంటుందో దానిలో వయసు రీత్యా కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మన ఒంట్లో ఉన్న హార్మోన్స్ వల్ల స్టిమ్యులేషన్ ఉండటం వల్ల అది ఫాస్ట్ గా గ్రో అయ్యి క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది. మెయిన్ మన ఒంట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుందండి ఆడవాళ్ళు. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ కానీ, లేకపోతే అండాశయం క్యాన్సర్ కానీ కలిగించే అవకాశం ఉంటుంది. అది ఆ ఉన్న కణాన్ని కంటిన్యూస్ గా స్టిమ్యులేట్ చేయటం వల్ల మనకి అది క్యాన్సర్ కణం వృద్ధి చెందుతుంది. క్యాన్సర్ కణం వృద్ధి చెందితే దానికి అడ్డు అదుపు లేకుండా పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఒకే చోట కాకుండా ఉన్న చోటు నుంచి వేరే చోటకి వెళ్లే అవకాశం ఉంటుంది. సో అందుకని క్యాన్సర్ ఒక చోట నుంచి కాకుండా వేరే చోట వెళ్ళటం వల్లే చాలా సమస్యలు రావటం కానీ, స్టేజ్ 4 క్యాన్సర్ అవ్వడం కానీ జరుగుతుంది. అదే విధంగా మేడం, మనం ఇప్పుడు చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా కూడా, అంటే పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఇది ఎక్కువ శాతం కనిపిస్తుంది. అయితే అసలు ముఖ్యంగా స్త్రీలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీని గల కారణాలు ఏంటి? సో పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. కేవలం 5-6% రొమ్ము క్యాన్సర్ మాత్రమే పురుషులు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే రొమ్ములో గ్రంథులు ఉంటాయి, పాలన ఉత్పత్తి చెందే గ్రంథులు కానీ, ఆ గ్రంథుల నుంచి వచ్చే ట్యూబ్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. అది వయసు రీత్యా ఆ హార్మోన్స్ కంటిన్యూస్ గా స్టిమ్యులేట్ అవుతున్న కొద్దీ ఆ కణాలు మారిపోయి క్యాన్సర్ కణంగా మారుతుంది. మగవాళ్ళలో అట్లాంటి క్యాన్సర్ రావడానికి ఆ గ్రంథులు లేవు. ఆ గ్రంథులు లేకపోవటం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ. వాళ్ళకు కూడా ఉంటుంది ఆ ట్యూబ్స్ నుంచి వచ్చే అవకాశం, బట్ ఆడవాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా పీరియడ్స్ వల్ల కావచ్చు, లేకపోతే మనం దానిలో ఉంటే రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందని ఉంటుంది అనమాట. తొందరగా అంతకుముందు మాకు తొందరగా పెళ్లి చేసుకునే వాళ్ళు, తొందరగా పిల్లలు కనే వాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడు అందరు 30 అబోవ్ నుంచి చాలా వరకు ప్రెగ్నెన్సీస్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ సిటీస్ లో. మీరు ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా గ్లోబోకాన్ డేటా కానీ ఏదైనా చూసుకున్నా సరే, అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం అంతటా కూడా సిటీస్ లో ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ ఎక్కువ, చదువుకునే ఉమెన్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళంటే ముందేంటి, తొందరగా పిల్లలు అవ్వడం, తొందరగా పిల్లలు అంటూ ఉండేది, కొంచెం బ్రేక్ ఉండేది బాడీ లో ఉన్న ఈస్ట్రోజన్, కొంత బ్రేక్ ఉండేది అనమాట. ఆ బ్రేక్ ఇప్పుడు రావట్లేదు. ఎప్పుడో 30 ఇయర్స్ కి మ్యారేజ్ అవుతుంది, 35 ఇయర్స్ కి పిల్లలు రావటం, ఇట్లా అంతా కంటిన్యూస్ గా బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కంటిన్యూస్ గా ఉండటం వల్ల వీళ్ళకి ఎక్కువ, సిటీలో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే వర్కింగ్ ఉన్నారో, ఎంప్లాయిడ్ గా ఉన్నారో, వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో సిటీలో ఉండే ఆడవాళ్ళు క్వైట్ ఎక్స్పోజ్ టు ఆల్ ద ఫ్యాట్స్, అంటే బర్గర్స్, పిజ్జాస్, లేకపోతే నార్మల్ గా హెల్దీ ఫుడ్ తింటాం అనేది చాలా ఆగిపోయింది. ఈ మిల్లెట్స్ ఇవన్నీ కూడా అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఎవరైతే ఎంగ్ పాపులేషన్ ఉన్నారో, ఆ యంగ్ పాపులేషన్ వాళ్ళు అంతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అలా కూర్చొని వర్క్ చేయటం, పెద్ద ఎక్సర్సైజ్ చేయకపోవటం, లేట్ గా మ్యారేజెస్ చేసుకోవటం, లేట్ గా పిల్లల్ని కంటం, లేకపోతే ఫుడ్ లో ఇట్లా అలవాట్లన్నీ కూడా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తింటాం, వీటి వల్ల ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్సిడెంట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయిందండి సిటీస్ లో.
ఈవెన్ పల్లెటూరులో కూడా చూస్తున్నా కానీ ఇప్పుడు సిటీస్ లో చూసుకుంటే చాలా సిగ్నిఫికెంట్ గా వస్తుంది అనమాట. జస్ట్ మాల్ స్క్రీనింగ్ వచ్చేస్తేనే వాళ్ళకి రొమ్ములో గడ్డ ఉందని చెప్పి వచ్చేస్తా ఉంది అనమాట. సో ఈ అలవాట్ల వల్ల మేజర్ గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో, ముందు ఎప్పుడో ఒకరికి చూసే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు మాల్ గా ఒక కాలనీకి వెళ్తే అక్కడ ఒక 10 మంది పేషెంట్స్ కనిపిస్తా ఉన్నారు అనమాట. సో ఈ చేంజెస్ చేసుకుంటే కొన్ని వాటిని అడిపెడితే కనుక మనకి అన్ని ముందు ఎట్లా ఉందో అట్లా అయ్యే అవకాశం ఉంటుంది, గోయింగ్ బ్యాక్ టు నార్మల్సీ. అదే విధంగా ఇప్పుడు చాలా మందికి కూడా రొమ్ములో గడ్డలు నార్మల్ గా అవుతుంటాయి, అయితే మరి ఆ గడ్డలకి క్యాన్సర్ గడ్డలకి డిఫరెన్స్ ఏంటి, ఏ విధంగా గుర్తించాలి? సో రొమ్ములో ఉన్న గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదండి. ఇప్పుడు 100 మంది ఆడవాళ్ళని జస్ట్ అట్లా ఏమి కంప్లైంట్స్ లేకున్నా కూడా జస్ట్ మామోగ్రామ్ తీస్తే దానిలో 20 నుంచి 30 మందికి రొమ్ములో గడ్డలు ఉంటాయి. ప్రతి ఒక్క గడ్డ క్యాన్సర్ అవ్వదు అనమాట. ఫైబ్రోడినోసిస్ అని రెండు కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే మనకి మామూలుగా ఈ పీరియడ్స్ వస్తున్న వచ్చే ముందర విపరీతంగా నొప్పి రావటం రొమ్ములో, ఆ గడ్డ కొంచెం బాగా ఎక్కువ బాగా బల్చినట్టు కనిపించడం తెలుస్తూ ఉంటుంది. అది యూజువల్ ఏంటంటే గ్రంథులు కొంచెం చిక్కుపడిపోయినట్టు రావడం వల్ల అక్కడ ఒక చిన్న ముద్దలా అట్లా అవుతుంది అనమాట. అది మళ్ళీ ఈస్ట్రోజన్ ఎప్పుడైతే బాడీలో ఫ్లక్చుయేట్ అవుతుందో ఆ టైంలో అది కొంచెం పెయిన్ రావడం కానీ పట్టుకుంటే చాలా విపరీతమైన నొప్పి రావడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదండి, కొన్ని పాలగడ్డలు ఉంటాయి, లేకపోతే కొన్ని మామూలుగా జస్ట్ ఇట్లా నేను చెప్పినట్టు ఫైబ్రోడినోమా సిబ్బులు ఉంటాయి అనమాట. సో ఓన్లీ ఒక 5-10% మామూలు గడ్డలు అని అనుకోవడానికి లేదు. ఫాస్ట్ గా గ్రో అవుతుంది, లేకపోతే విపరీతం నొప్పి వస్తుంది, లేకపోతే నిప్పుల నుంచి డిశ్చార్జ్ రక్తంలా వస్తుంది అనుకోండి, మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే సింపుల్ గా మెత్తగా ఉన్న గడ్డ బాగా కదులుతూ ఉంది, పీరియడ్స్ మీద నొప్పి వస్తుంది అంటే కనుక దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళకి అది ఉండే అవకాశం ఉంటుంది. కానీ నేను చెప్పిన కంప్లైంట్స్ వచ్చి ఫాస్ట్ గా గ్రో అవటం, లేకపోతే నిప్పుల నుంచి రక్తం వచ్చినట్టు ఉండటం, లేకపోతే స్కిన్ అంతా గట్టిగా అయిపోయినట్టు అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని కలవాల్సిన అవసరం అయితే ఉండండి. అదే విధంగా క్యాన్సర్ ని మొదటి దశలోనే గుర్తించడం కష్టం అంటారు, నిజమేనా? అలా లేదండి, ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ స్క్రీనింగ్ పద్ధతులు అన్ని ఉన్నాయండి. మామూలుగా క్యాన్సర్ ఉంటుంది, అయ్యో క్యాన్సర్ వచ్చేసిందా ఇంకా అయిపోయినట్టే లైఫ్ అన్నట్టు ఉండేది అంత ముందర, ఇప్పుడు అట్లా లేదు. అడ్వాన్స్ స్క్రీనింగ్ ప్రొసీజర్ అప్పుడైతే ఏదైతే ఫారెన్ లో ఉన్నాయో అవి ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఎక్కువ ఉందంటే కనుక వాళ్ళు ఇంకా తొందరగా డాక్టర్ ని కలిసి ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్, ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, రొమ్ము క్యాన్సర్ 40-45 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి ప్రతి సంవత్సరం ఒకసారి మామోగ్రామ్ చేసుకోమని చెప్పి చెప్తాం. ఇప్పుడు మామూలుగా కరెంట్ గా ఉన్న మన ఇండియా కన్సెన్సస్ ప్రకారం 40 ఏజ్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ చేసుకోమని చెప్పి చెప్తామండి. బట్ ఫారెన్ అయితే 40 ఇయర్స్ కే స్టార్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇంట్లో చాలా సిగ్నిఫికెంట్ గా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకుంటే కనుక ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఒక 10 సంవత్సరాల ముందరే మనం జాగ్రత్త పడటం స్టార్ట్ చేయాలి. ఈ స్క్రీనింగ్ పద్ధతిలో ముఖ్యంగా ఏంటంటే Stage 1 to Stage 3 క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు క్యూర్ అయిపోతాయండి. అది ఒక అపోహ అనమాట, క్యాన్సర్ వస్తే ఏదో పాత సినిమాల లాగా అట్లా ఏదో ఇబ్బంది అయిపోతుంది అట్లా అని అనుకోవడం. బట్ ఇది ఫాలో అయితే కనుక మనం ఇయర్లీ వన్స్ ఇట్లా మామోగ్రామ్, లేకపోతే ఒక నెలకి ఒకసారి మనకంటూ మనం డెడికేటెడ్ గా ఒక టైం పెట్టుకొని బ్రెస్ట్ ని ఒక 4 విధానాలు 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళందరూ కూడా ఎవరైతే 35 సంవత్సరాలు దాటాయో వాళ్ళందరూ దీన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే కనుక మనకి మార్పు ఏంటో మనకు తెలుస్తుంది, మన బాడీ గురించి మనకే బాగా తెలుస్తుంది. కాబట్టి అప్పుడు డాక్టర్ సహాయం తీసుకుని మామోగ్రామ్ చేసుకోవాలి. 40 ఏళ్ళు దాటితే మాత్రం ప్రతి ఆడవాళ్ళు ఆ సంవత్సరం హెల్త్ చెకప్ లో మామోగ్రామ్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోమని మేము సజెస్ట్ చేస్తాం. అలా చేసుకుంటే ఏంటంటే మనకి చాలా తొందరగా అర్లీగా చేసే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఎవరైతే మనకు మన గురించి మన బాడీ గురించి మనం అవేర్ గా ఉండటం, కంప్లైంట్స్ ఏ ఉన్నాయి, నొప్పి వస్తుంది, లేకపోతే గడ్డ కొత్తగా ఉంది, లేకపోతే నిప్పు నుంచి రక్తం వస్తుంది, లేకపోతే పైన చర్మంలో మార్పు వచ్చింది, నెలకు ఒకసారి ఒక గంట మన గురించి మనం పెట్టుకోవాలి, పెట్టుకొని ఈ పద్ధతికి మనం ఎగ్జామిన్ చేసుకోవటం, అద్దం ముందు ఎట్లా ఉందో చూసుకోవటం, అట్లా చేస్తే కనుక చాలా స్టార్టింగ్ స్టేజ్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. అది కష్టమేమి కాదు, ఓన్లీ అంటే మన గురించి మన అవగాహన ఉండాలి. ఆడవాళ్ళందరూ ఏంటంటే అదో ఇంటి పని, తర్వాత పిల్లలు అదే తిరుగుతూ ఉంటారు, తప్పితే వాళ్ళ గురించి వాళ్ళ సమయం వెత్తించుకోరు. సో ప్రతిసారి అందరం స్ట్రెస్ చేసేది అదే, ముందు మన గురించి మనం బాగుంటేనే మన ఇల్లంతా బాగుంటుంది, మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు. కుటుంబం కోసమే కాదు, మన కోసం మనం జీవిస్తేనే కుటుంబం కూడా బాగుంటుందని అందరూ ఆడవాళ్ళు గుర్తించాలి. అది కరెక్ట్ మేడం. అయితే మరి ఈ క్యాన్సర్ అనేది వంశపారపర్యంగా వస్తుందా, ఒకవేళ వచ్చేటట్టు ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా? సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుందండి, వాళ్ళు చాలా మంది వస్తారు, బ్రాకా అనే ఒక జీన్ చాలా కామన్ గా పాజిటివ్ గా వింటూ ఉంటాం. అంటే ఒక కుటుంబంలో ఎవరికైతే అండాశయం క్యాన్సర్ ఎక్కువగా ఉంది, లేకపోతే రొమ్ము క్యాన్సర్ చాలా మంది ఇద్దరు ముగ్గురు ఎఫెక్ట్ అయి ఉన్నారు, లేకపోతే మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఎట్లా ఉంది, ఇద్దరు ముగ్గురు అట్లా ఎఫెక్ట్ అయి ఉన్నారంటే గనక వాళ్ళలో మోస్ట్ కామన్ గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే ఓవరీ క్యాన్సర్ కానీ అసోసియేటెడ్ గా
బ్రాకా అనే జీన్ చూస్తామండి. మామూలుగా ఇండియాలో మొత్తం చేసిన రీసెర్చ్ ప్రకారంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరైతే ఎఫెక్ట్ అయిందో వాళ్ళలో 15-20% మందికి బ్రాకా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. జీన్స్ సమస్య అండి, ఏంటంటే ఏదో మనం జస్ట్ ఇట్లా వయసు పెరుగుతున్న కొద్ది క్యాన్సర్ బెడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అట్లా కాదండి. మన అమ్మ దగ్గర నుంచి కానీ మన నాన్న దగ్గర నుంచి కానీ మనకి ఒక్కొక్క జీన్ వస్తుంది. అంటే ఒక ఒక వ్యక్తి పుట్టాలి, ఒక హ్యూమన్ పుట్టాలి అంటే రెండు జీన్స్, ఒక జీన్ అమ్మ దగ్గర నుంచి వస్తుంది, ఒక జీన్ నాన్న దగ్గర నుంచి వస్తుందండి. సో ఆ ఇద్దరిలో ఏదైనా జీన్ అబ్నార్మల్ గా ఉండొచ్చు. సో ఇట్లా అమ్మ సైడ్ నుంచి కానీ నాన్న సైడ్ కానీ జీన్స్ ఇట్లా తేడాగా ఉంటే కనుక వాళ్ళకి ఒంట్లో ప్రతి కణంలో అబ్నార్మల్ జీన్ ఉంటుందండి, అది ఒకటి ఉంటుంది. ఆ రెండు జీన్స్ లో ఒకటి తేడాగా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏవైతే కొన్ని అవయవాలు ఉన్నాయో వాటి క్యాన్సర్ ప్రోన్ గా ఉంటాయి ఆ జీన్ ఉండటం వల్ల. ఫర్ సపోజ్ బ్రాకా ఏదైతే మనం కామన్ గా మాట్లాడుకుంటాం అమెరికాలో కానీ ఇండియాలో కానీ రొమ్ము క్యాన్సర్ కి సంబంధించిన జీన్స్ గురించి ఇప్పుడు చాలా అవేర్నెస్ కూడా వచ్చింది కాబట్టి బ్రాకా అనేది మోస్ట్ కామన్ గా చూస్తామండి. ఆ బ్రాకా జీన్ పాజిటివ్ గా ఉంటే కనుక ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. దానిలో రెండు రకాల జీన్స్ ఉంటాయి, బ్రాకా 1 అని బ్రాకా 2 అని. బ్రాకా 1 పాజిటివ్ ఉంటే 60% మందికి ఎవరికైతే పాజిటివ్ ఉందో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రాకా 2 అయితే 40% మందికి ఆ రిస్క్ ఉంటుందండి. ఆ రిస్క్ కనుక ఉంది, మన ఇంట్లో ఇట్లా హిస్టరీ తెలిస్తే కనుక మీరు వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఆంకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఆ జీన్స్ సమస్య ఏమైనా ఉందా. అది ఎట్లా చేస్తారంటే ఒక సింపుల్ బ్లడ్ శాంపుల్, బ్లడ్ శాంపుల్ లో మీకు తెల్లవత్త కణం మీద టెస్ట్ జీన్ తీసి దాని మీద టెస్ట్ చేస్తారు. ఒకవేళ కనుక ఫర్ సపోజ్ ఒక 40 ఏళ్ళ ఆడవ నా దగ్గరకు వచ్చేసి ఇట్లా ఇంట్లో సమస్య ఉందని చెప్పి చెప్తే నేను ఆ బ్లడ్ శాంపుల్ మీద టెస్ట్ చేసి పాజిటివ్ నెగిటివ్ చూసుకొని ఒకవేళ పాజిటివ్ కనుక ఉంది అంటే కనుక మేము రెండు రకాలుగా ప్రొసీడ్ అవుతామండి. ఒకటి ఆ పేషెంట్ కి రిస్క్ రిడ్యూసింగ్ సర్జరీస్, అంటే మీకు ఇట్లా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, తర్వాత అండాశయం క్యాన్సర్ వచ్చే అవకాశం 60% ఉందండి. ఒక ఆప్షన్ ఏంటంటే మీరు రొమ్మును తీయించుకొని మళ్ళీ కృత్రిమంగా దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చేసుకోవటం, ఇంకోటి ఓవరీస్ తీసుకోవటం. 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా మేము ఓవరీస్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం అండి. ఎందుకంటే మనకి సంబంధించిన హార్ట్ హెల్త్ కానీ ఫ్యామిలీ కంప్లీషన్ కానీ అయిపోతే గనక మేము దానికి బాగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మనకి రొమ్ము క్యాన్సర్ అంటే ఇందాక చెప్పినట్టు రొమ్ములో గడ్డైన ఫామ్ అయితే ఆడవాళ్ళు అవేర్ గా ఉంటారు, కానీ ఓవరీకి సంబంధించిన క్యాన్సర్ అంతా నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్, గ్యాస్ 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 అని తిరుగుతూ ఉంటారు, అయితే పొట్ట ఉబ్బరంగా ఉందంటారు, కానీ వాళ్ళు కరెక్ట్ గా దాన్ని అంచనా వేయలేకపోతారు. కాబట్టి మేము ఓవరీస్ మాత్రం తీసుకోమని చెప్తాం. పైపెచ్చు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు స్క్రీనింగ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఇయర్లీ వన్స్ చేసుకుని 6 మంత్లీ వన్స్ చేసుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. అంత గొప్ప స్క్రీనింగ్ విధానం కూడా లేదు కాబట్టి ఆ జీన్స్ టెస్ట్ కనుక పాజిటివ్ ఉంటే కనుక 30 ఏళ్ళు దాటి ఫ్యామిలీ కంప్లీట్ అయితే తీసేసుకుంటామా, దానివల్ల నష్టం తప్పితే పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్పి బాగా ప్రోత్సహిస్తాం. బ్రెస్ట్ కి మాత్రం మీరు తీసుకొని ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం లేదు అట్లా అనుకుంటే కనుక ఆ 40% రాని వాళ్ళు నేను ఉండొచ్చు అని అనుకుంటే కనుక మీకు ప్రతి నెల మీకు మీరు ఒక సెషన్ పెట్టుకోవడం, డాక్టర్ ను 6 నెలలకు ఒకసారి కలవటం, 6 నెలలకు ఒకసారి స్కాన్స్ చేసుకోవడం బాగా ఎంకరేజ్ చేస్తాం అనమాట. సో ఏ జీన్ సమస్య ఉందో ఒక్కొక్క రకంగా జీన్స్, ఇప్పుడు బ్రాక్ అనేది 80% మందికి పాజిటివ్ ఉండే అవకాశం ఉంది, అది కాకుండా వేరే రకం జీన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి వేరే రకంగా స్క్రీనింగ్ చేయడం లేకపోతే రిస్క్ రేట్ సజెషన్ చెప్పినట్టు చేయడం సజెస్ట్ చేస్తాం అనమాట. ఏదో అది జీన్ టెస్ట్ మనకి పాజిటివ్ ఉండగానే ఏదో అయిపోయింది మన జీవితానికి అయిపోయినట్టే కాదండి. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ పద్ధతి, ఫర్ సపోజ్ ఒక యంగ్ కపుల్ రీసెంట్ గా నా దగ్గరకు వచ్చారండి, ఆమెకి 23 ఏళ్ళు, అమ్మ వచ్చిన క్యాన్సర్ తోనే ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ కూడా అదే వచ్చింది, వాళ్ళ మేనత్తో కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పారు. చెప్తే జీన్స్ టెస్ట్ చేస్తే ఆమెకి పాజిటివ్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అయింది, 3 మంత్స్ మ్యారేజ్ అయింది మేడం, ఇప్పుడు ఏం చేయాలని హస్బెండ్ అడిగారు. ఇది చాలా ప్రాబ్లమా అంటే ఆమెకి చెప్పాను మీరు ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోండి, మరి ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే పిల్లలకు కూడా వస్తుంది కదండి, ఇంకా పిల్లలకి అంటే ఎందుకు వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పి అన్నారు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు 2024 ఇది ఇప్పుడు వచ్చిన జీన్స్ టెక్నిక్స్, అమెరికాలో అయితే ఏవైతే అడ్వాన్స్డ్ విధానాలు ఉన్నాయో ఇప్పుడు అన్ని చోట్ల అంత అడ్వాన్స్డ్ విధానాలు వచ్చేసేసాయండి. ఫర్ సపోజ్ ఒక ఆడ పర్సన్ కానీ మగ పర్సన్ కానీ జన్యుపరమైన సమస్య ఉంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటే కనుక వాళ్ళని మామూలుగా భర్త భార్యది రెగ్యులర్ సంగమం అయితే గనక నేను ఇందాక చెప్పినట్టు అమ్మ దగ్గర నుంచి ఒక జీన్, నాన్న దగ్గర నుంచి ఒక జీన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మనకి నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలంటే మన ఎగ్స్ లో కానీ స్పర్మ్ లో కానీ ఒక జీన్ వెళ్తుంది. ఫర్ సపోజ్ ఒక 100 ఎగ్స్ ఉంది ఒక ఆడంలో, 100 ఎగ్స్ లో 50 నార్మల్ జీన్స్, 50 అబ్నార్మల్ జీన్స్ ఉంటాయి. రెగ్యులర్ గా సంగమం చేస్తే కనుక మనకి 50-50 ఛాన్స్ నార్మల్ వెళ్ళొచ్చు, అబ్నార్మల్ ఏది ఏ ఎగ్ అన్నా రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే ఏ స్పర్మ్ అన్నా కలవచ్చు. అలా కాకుండా IVF ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా చేస్తే కనుక ఒక 10-12 పిండాలు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి ఆ పిండం మీద మళ్ళీ జీన్స్ టెస్ట్ చేస్తాం, దాని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. ఆ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ 12లో ఏవైతే నార్మల్ ఉన్నాయో తీసి
దాన్ని మళ్ళీ తల్లి గర్భంలో పెట్టేస్తే తన దాని నుంచి తన ఎగ్జామినేషన్కి వెళ్లకుండా మొత్తం అంతా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ తను కూడా 35 ఏళ్ళు దాటిన తర్వాత అండాశాలు తీయించుకోవడం, కుదిరితే రొమ్మును తీయించుకోవడం చేసుకుంటే కనుక తనకి రిస్క్ ఉండదు, తన పిల్లలకి రిస్క్ ఉండదు, ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. అదే మగవాళ్ళు అయితే కనుక వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెద్దగా ఉండదు, ప్రాస్టేట్ గ్రంథి యొక్క క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా అయితే వాళ్ళు జస్ట్ ఒక 50 ఏళ్ళు లేదా 45 ఏళ్ళు అట్లా ఆ టైంలో కొంచెం జాగ్రత్త పడితే గనక ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ ఎప్పుడూ క్యూర్ చేయొచ్చండి. స్టార్టింగ్ స్టేజ్ కాకుండా స్టేజ్ 4కి వెళ్ళిపోతే గనక కొన్ని సంవత్సరాల కాలం జీవితకాలం పొడిగించగలుగుతాం కానీ పూర్తిగా క్యూర్ చేయలేము. సో ఇప్పుడు ఇంత అత్యాధునిక సదుపాయాలు ఉన్నప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే ఇట్లాంటి సమస్యలు ఉంటాయో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఏదో గూగుల్లో చదువుకున్నాం లేదా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు ఇలా కాకుండా ఒక ప్రాపర్ హెల్ప్ తీసుకోవాలి. ఆల్ ఆఫ్ అస్ హియర్ టు హెల్ప్, హెల్ప్ చేయడానికి ఉన్నాం కాబట్టి ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే కనుక లైఫ్ ఎంత నార్మల్ గా ఉండాలో అంత నార్మల్ గా అవుతుంది. అదే విధంగా తల్లిపాలిచ్చే స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అంటారు, నిజమేనా? తల్లి పాలు ఇచ్చే స్త్రీ కాదండి, అది ఎగ్జాక్ట్ గా ఎట్లా అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. కొంతమంది ఆడవాళ్ళు మనకి ప్రెగ్నెంట్ అయినప్పుడు పాలు ఇస్తున్నప్పుడు ఇది పాలగడ్డ వదిలేస్తారు, అది కాదండి. మామూలుగా తల్లి పాలు ఇవ్వడం అనేది ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఇంకా నేను చెప్పినట్టు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల మెయిన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సైకిల్ బ్రేక్, మన మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఎట్లా ఉంటుంది, ఒక 14 రోజులు ఒకలాగా, తర్వాత 14 రోజులు ఒకలాగా ఉంటుంది అనమాట. ఆ సైకిల్ ని బ్రేక్ చేయాలి అంటే అంటే పీరియడ్స్ రాకుండా ఆగాలి అంటే ఒకటి ప్రెగ్నెన్సీ ఎర్లీగా రావటం, అయితే పాలిస్తుంటే కూడా మనకి పీరియడ్స్ రావండి. సో అది తొందరగా కొంచెం తొందరగా ఎర్లీ ఏజ్ లో కనుక అయితే కనుక మనకి ఆ ఈస్ట్రోజన్ సైకిల్ బ్రేక్ అవటం వల్ల కొంత రిస్క్ తగ్గుతుంది అనమాట. అంతేగాని మనం తల్లి పాలు ఇచ్చేసేసాం పిల్లలకి పాలిస్తున్నాం అంటే ఖచ్చితంగా దీనికి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని అట్లా ఏమీ లేదు. కొంతమంది ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చినా సరే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి జనుపడిన సమస్య ఉండటం వల్ల ఆ టైంలోనే మనకి క్యాన్సర్ బయటపడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకే, అదే విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో రొమ్ము తొలగించడం ఏ స్టేజ్ లో జరుగుతుంది, అండ్ అదే విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ లో రొమ్ము తొలగించడం నిజంగానే అవసరం అంటారా? అవునండి, ఇప్పుడు రొమ్ము తొలగించడం అంటే మనకి రెండు రకాలు ఉంటాయండి. మామూలుగా స్కిన్ పైన చర్మం ఇన్వాల్వ్ అవటం లేకపోతే లోపలకు మరీ ఎక్కువ అడ్వాన్స్డ్ గా రొమ్ములో రొమ్ము అంతా ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక రెండు రకాల సర్జరీస్ ఉంటాయి. ఒకటి బ్రెస్ట్ కన్సర్వేషన్ అంటే రొమ్ములో ఆ గడ్డని కరిగించి ఆ ఉన్న ప్రదేశం వరకు ఆ రొమ్ములో ఆ కొంత భాగం వరకు తీయటం ఒక పద్ధతి, బ్రెస్ట్ కన్సర్వేషన్ అంటాం. అంటే రొమ్మును ఉంచడానికి ట్రై చేస్తాం. ఇంకోటి మాస్టెక్టమీ, ఎంఆర్ఎం అంటాం, రాడికల్ మాస్టెక్టమీ. అది ఎందుకు చేస్తాం అంటే ఇప్పుడు రొమ్ములో ఆ గడ్డ వరకు తీస్తే కనుక మిగిలిన చోట స్పిల్ అయింది మనం రిస్కే కాబట్టి రొమ్ములో ఎక్కువ పార్ట్ ఇన్వాల్వ్ అయినా లేకపోతే రొమ్ములో కొన్ని గ్రంథులు ఇన్వాల్వ్ అయినా కొన్ని డక్ట్స్ ట్యూబ్స్ ఇన్వాల్వ్ అయి మొత్తం పైన నిప్పుల్ ఇన్వాల్వ్ అయినా లేకపోతే చాలా పెద్ద గడ్డ ఉండి చర్మం ఇన్వాల్వ్ అయినా సరే రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే కనుక రొమ్ము అంతా తీయాల్సిన అవసరం ఉండదు. రొమ్ములో ఆ పార్ట్ వరకు కీమో పెట్టే టార్గెట్ థెరపీ పెట్టు, దాన్ని కరిగించేసేసి రొమ్ములో ఆ ఒక చిన్న పార్ట్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రెండు రకాల టెక్నిక్స్ స్టేజ్ బట్టి ఉంటుందండి. అప్ టు స్టేజ్ 3 మేము ఆపరేట్ చేస్తాం. స్టేజ్ 4 కనుక అయితే కనుక ఎవరికైతే బాగా బ్లీడింగ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఆపరేట్ చేస్తాం. ఎందుకంటే స్టేజ్ 4 అయిన తర్వాత ఆ ఒక్క గడ్డను తీయటం వల్ల పెద్ద యూజ్ ఉండదు అనమాట. అందుకని ఓకే, అదేవిధంగా క్యాన్సర్ బారిన పడకుండా ఎటువంటి లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడంతా కూడా మన డిస్కషన్ కానీ ఇదంతా కూడా క్యాన్సర్ వస్తే ఒకటే కాదు మెయిన్ ప్రివెన్షన్, అంటే రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఇప్పుడున్న ఆధునిక కాలంలో మనకేంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అలానే కూర్చొని ఉంటాము, అలానే పెద్దగా ఎక్కువ బాడీ ఫిట్నెస్ మీద కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అంత కాన్సెంట్ టైం ఉండట్లేదు ఎవరికి కూడా, అంత సమయం వెత్తించట్లేదు ఎవరు కూడా. సో సెడెంటరీ అలానే కూర్చోవడం లేకపోతే వీకెండ్ వస్తే అలా కూర్చొని టీవీ చూడటం కాకుండా బాడీ ఫిట్నెస్ మీద చాలా యాక్టివ్ గా ఇన్వెస్ట్ చేయాలి టైం ని. అంటే రోజు ఒక గంట ఏదైనా వాకింగ్ లేకపోతే ఏదైనా సరే స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కడం దిగడం చేయటము లేకపోతే ఉన్న వర్క్ ప్లేస్ లోనే కంటిన్యూ కూర్చోకుండా ఫ్రీక్వెంట్ గా నడుస్తూ ఉంటాం చేసి రోజుకు ఒక గంట యాక్టివ్ గా నడిచే విధంగా పెట్టుకోవాలండి. అది మోస్ట్ ఇంపార్టెంట్, అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కేవలం హార్ట్ కి కాదు క్యాన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా కొంచెం ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం, ఎర్లీగా కిడ్స్ ని ప్లాన్ చేసుకోవడం, వీరేంత వరకు కూడా పాలు ఇవ్వడానికి ట్రై చేయడానికి కొంచెం ఎక్కువ చేయాలి. ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్ లో కొన్ని చేంజెస్, అంటే ఎనిమల్ ఫ్యాట్స్, అంటే ఇప్పుడు బీఫ్ కానీ మటన్ కానీ లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఇవి కానీ చికెన్ కానీ లేకపోతే ఎక్కువ ఎగ్స్ తింటాం కానీ ఎక్కువ మిల్క్ తాగడం కానీ చేయకుండా కొంచెం రిస్ట్రిక్షన్ లిమిటెడ్ గా చేస్తుంటే కనుక లిమిటెడ్ గా ఫుడ్ తీసుకొని ఈ ఆస్పెక్ట్స్ లో ఎనిమల్ ఫుడ్ కొంచెం తగ్గించుకుంటే కనుక మనకి ఇంకా కొంచెం హెల్త్ బాగుంటుందండి. నేను చెప్పినట్టు ఈస్ట్రోజన్ మన ఊబకాయం వల్ల కానీ లేకపోతే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల కానీ లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ కన్సూమ్ చేయడం కానీ స్మోకింగ్ వల్ల కానీ వీటి వల్ల ఆడవాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్ ఇప్పుడు రీసెంట్ గా ఇంక్రీజ్ అయింది.
గోయింగ్ బ్యాక్ టు నార్మల్ అంటే ముందు పాత పద్ధతులు ఎట్లా అయితే ఉన్నాయో అవి మనం కొంచెం అడాప్ట్ చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎపిడెమిక్ లా వచ్చేసిందండి బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు హైదరాబాద్ లో మనం సర్వే చేస్తే 50 దాటిన ప్రతి 100 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని చెప్పి తేలింది అనమాట. ఇంత ఎక్కువ ఎందుకు అవుతుందంటే మనం అనుకరించే పద్ధతుల వల్ల మెయిన్ సమస్య అనమాట. సో ఇవన్నీ మనం మార్చుకుంటే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు కొత్త చాలా 40 ఏళ్ల లోపల ఆడవాళ్ళకే చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వింటూ ఉన్నాం, 30 ఏళ్ళ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వింటూ ఉన్నాం. ఇవన్నీ ఓన్లీ జస్ట్ జన్యుపరమైన సమస్య కాదండి, ఓన్లీ 20% మాత్రం జన్యుపరమైన సమస్య, మిగిలినవన్నీ కూడా స్వయం కృత అపరాధం అంటే సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ హామ్ అంటాను చూడండి అట్లాంటిది. ఈ పద్ధతిని మార్చుకుంటే కనుక మనకి రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది బాగా తగ్గిపోతుంది. నాట్ జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కటే కాదు, మిగిలిన పెద్ద పేగు క్యాన్సర్ కానీ అవి కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. అదే విధంగా చూసుకుంటే క్యాన్సర్ లో స్టేజెస్ ఉంటాయి అంటారు కదా, ఎన్ని స్టేజెస్ ఉంటాయి? మొత్తం 4 స్టేజెస్ ఉంటాయండి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 3 వరకు అయితే కనుక మేము క్యూర్ చేసే విధంగా ఉంటుందండి. స్టేజ్ 4 అయితే కనుక కేవలం బ్లడ్ క్యాన్సర్ కాకుండా మిగిలినవి అంత క్యూర్ చేయడానికి కుదరదు. సో స్టేజ్ 1 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కేవలం సర్జరీ చేయటము లేకపోతే జస్ట్ ఒక చిన్న ఒక మోడాలిటీ, సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్ సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కొంచెం స్టేజ్ 1 లో పై స్టేజ్ కానీ లేకపోతే స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే మామూలుగా 1 స్టేజ్ ని కూడా ఏ అని బి అని సి అని డివైడ్ చేస్తా ఉంటాం అనమాట. స్టేజ్ 1 లో కొంచెం దాటినట్టు స్టేజ్ 2, స్టేజ్ 3 వెళ్ళిపోతే కనుక మేము యూజువల్లీ కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ 3 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే కృపా గారు, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు క్యాన్సర్ 4 స్టేజెస్ ఉన్నాయి అంటారు, అయితే మరి స్టేజ్ 1 లో మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా క్యాన్సర్? సో మామూలుగా క్యాన్సర్ క్యూర్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం స్టేజ్ ని బట్టి ఉంటుందండి. యూజువల్లీ స్టేజ్ 3 లో 65 నుంచి 70% మందికి ఎప్పటికీ రాకుండా అవుతుంది. సో 30% వాళ్ళకి వస్తుంది. ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క రకంగా రిస్క్ ఉంటుంది, దానిలో రకాలు ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాండి, దానిలో 4 రకాలు ఉంటాయి. హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ అని, తర్వాత హర్2 పాజిటివ్, రకరకాలు ఉంటాయి అనమాట. సో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ము క్యాన్సర్ లో కొంచెం అగ్రెసివ్ గా ఉండే వేరియంట్ అనమాట. దానిలో ఉన్న స్టేజ్ 3 లేకపోతే హార్మోన్ రిసెప్టర్ అంటే మనుషులు ఎట్లా అయితే కొంచెం పొట్టి పొడవు నలుపు తెలుపు ఎట్లా ఉంటారో క్యాన్సర్ లో కూడా రకాలు ఉంటాయండి. ప్రతి క్యాన్సర్ లో రకాలు ఉంటాయి, రొమ్ము క్యాన్సర్ లో 4 రకాలు ఉంటాయి. దానిలో రకాన్ని బట్టి స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ అయితే ఎట్లా ఉంటుంది, 3rd స్టేజ్ అయితే ఎట్లా ఉంటుంది పేషెంట్ కి ఒక రఫ్ ఐడియా ఇస్తాం ఫ్యామిలీకి. సో అందరికి వెనక్కి వస్తుందని చెప్పి చెప్పాం, బట్ తర్వాత 25 నుంచి 30% మందికి వెనక్కి వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, అయితే ఆ విధంగా రీఅకర్ అయినప్పుడు మరి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే సేమ్ ముందు ఏ ట్రీట్మెంట్స్ అయితే అందించారో అదే విధంగా ఉంటుంది, లేదంటే డిఫరెన్స్ ఉంటుందంటారు? సో రీకరెన్స్ అయినప్పుడు ఒక పద్ధతి అండి, ఉన్న చోటే మళ్ళీ రావడం ఒక పద్ధతి ఉంటుంది. లేకపోతే రెండోది ఇంకోటి ఏంటంటే మీకు ఆ కాకుండా పక్కన ఒక చిన్న దగ్గర రావడం అట్లా ఉంటుంది. మూడో పద్ధతి ఏంటంటే వేరే చోటకి పాకటం. ఒకసారి స్టేజ్ 4 అయిపోతే కనుక ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే ఎంత ఎక్కువ ఉంది, ఎన్ని చోట్లు ఉందో అవన్నీ చూసుకొని ఇది క్యూర్ చేసే విధంగా, అంటే రికరెన్స్ రాగానే ఇంకా క్యూర్ చేయడానికి లేదని ఏమీ లేదండి. రికరెన్స్ వచ్చినా సరే దాన్ని క్యూర్ చేసే విధంగా ఆల్మోస్ట్ 50-60% టైమ్స్ ఉంటుందండి. ఒక 40-50% టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ చోట్ల పాకిపోయి అట్లా ఉండటం వల్ల మేము పెద్దగా హెల్ప్ చేయలేము పేషెంట్స్ కి. బట్ లోకలైజ్డ్ గా ఉండి మళ్ళీ ఆ వచ్చిన రికరెన్స్ వచ్చింది ఒక చోట రెండు చోట్ల అట్లా ఉంటే కనుక దాన్ని క్యూర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుదురుతుంది. ఎస్, అదే విధంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలు క్యాన్సర్ అంటే భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో క్యాన్సర్ అంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చాలా కామన్ గా బీపీ షుగర్ ఎట్లా అయిపోయిందో ఇప్పుడు క్యాన్సర్ కూడా అట్లా అయిపోయింది. ముందంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు వాళ్ళకి పాతకాలం మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళినా వింటూ ఉంటాం అనమాట, నడుము నొప్పని అట్లానే వదిలేశారు అట్లా అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే అట్లా పెద్ద నెగ్లెక్ట్ చేయటం అంటే మన హెల్త్ గురించి పట్టించుకోకుండా ఏముంది లేవుంది అని నెల నెలలో అలా గడిపేస్తా ఉంటారు అనమాట. దాని వల్ల సమస్య స్టేజ్ 4 అయితేనే మనకి సమస్య అండి. దానిలో కూడా మనం కొన్ని సంవత్సరాలు బతికించగలుగుతాం. స్టేజ్ 4 అయినా సరే అపోహ అనమాట బతికించలేరు అని, బట్ స్టేజ్ 4 అయినా సరే బతికించగలుగుతాం అనమాట. వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంటారు అనమాట. బట్ స్టేజ్ 1 టు స్టేజ్ 3 అయితే మాత్రం మంచిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సింది భయపడటం కదా, ఏదైనా కంప్లైంట్ ఉంది లేకపోతే కొత్తగా మన బాడీలో మార్పు వచ్చింది లేకపోతే కొత్తగా ఏదైనా మన బాడీలో తెలుస్తుంది మనకి అట్లా అనుకున్నప్పుడు డాక్టర్ ని కలవండి. మీ అంతటా మీరే ఏదో ఒక టాబ్లెట్ చేసుకొని ఉండటం అట్లా చేయకుండా మీరు ముందు డాక్టర్ ని కలవండి. డాక్టర్ ని కలిస్తే దానికి ఎట్లాంటి టెస్ట్ చేయాలి ఏంటని చెప్పి చెప్తారు మీకు. ఒకవేళ స్టేజ్ 1 టు స్టేజ్ నేను చెప్పినట్టుంటే కనుక మంచిగా క్యూర్ చేయొచ్చు, భయపడాల్సింది ఏమి లేదు. దానికి తగ్గట్టు స్టేజ్ తగ్గట్టు ట్రీట్మెంట్లు, క్యాన్సర్ ట్రీట్మెంట్లు ఉంటాయన్నమాట. ఆ తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది. అలా కాకుండా స్టేజ్ 4 అయ్యేంత వరకు అలాగే కూర్చొని ఏముంది లేవుంది ఆర్ఎంపీ దగ్గర టాబ్లెట్ తీసుకుందాం లేకపోతే వాళ్ళ దగ్గర ఇంజెక్షన్ తీసుకుందాం అనుకుంటా ఉంటేనే మనకి సమస్య. సో ఏదైనా భయపడకూడదు అండి. మామూలుగా వ్యాపారం నష్టం వస్తుంది, రకరకాల నష్టాలు వస్తూ ఉంటాయి. అట్లా హెల్త్ లో ఒక మార్పు వచ్చినప్పుడు
డాక్టర్ని కలిసి హెల్ప్ తీసుకొని మంచిగా ఎట్లా ఉండొచ్చో చూసుకోవాలి, తప్పితే భయపడేది ఏమీ ఉండదండి. ఎస్, అదే విధంగా ఇప్పుడు పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు స్త్రీలకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ అందించారో వీళ్ళు కూడా సేమ్ అదే విధమైన ట్రీట్మెంట్స్ అందించడం జరుగుతుందా, లేదంటే ఏమైనా డిఫరెన్స్ గా ఉంటుందా? సో కీమోథెరపీ వైజ్ గానీ లేకపోతే రేడియేషన్ వైజ్ గానీ పెద్ద డిఫరెన్స్ ఉండదండి. సర్జరీ టెక్నిక్ లో కొంత మార్పు ఉంటుందండి. మామూలుగా రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళకి వస్తే ఒక రకమైన టెక్నిక్ ఉంటుంది, అండర్లైన్ గా ఒక మజిల్ ని తీయం మామూలుగా. మగవాళ్ళకి వస్తే మాత్రం అండర్లైన్ గా కొంచెం మజిల్ ని కూడా కొంత తీయాల్సిన వస్తుంది అనమాట, రాడికల్ మాస్టెక్టమీ అంటాం. మామూలుగా ఆడవాళ్ళకైతే కింద మజిల్ ని తీయకుండా అట్లా వదిలేస్తాం, ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ శాతం కొవ్వు ఉంటుంది మనకి నీట్ గా అవుతుంది, మగవాళ్ళు ఏం పెద్ద కొవ్వు ఉండదు అనమాట. కరెక్ట్ గా అది ఏదైతే గడ్డ వచ్చిందో కింద మజిల్ ని అతుక్కుపోయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అందుకని మజిల్ ని ఖచ్చితంగా తీస్తాం. ఇది కాకుండా ఇన్ జనరల్ కీమోథెరపీ పరంగా కానీ, లేకపోతే రేడియేషన్ పరంగా కానీ, లేకపోతే వేరే ఇతరత్ర ట్రీట్మెంట్ హార్మోన్ థెరపీ కానీ, లేకపోతే టార్గెట్ థెరపీ వల్ల కానీ పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవండి. బట్ సర్జరీ టెక్నిక్ లో మాత్రం డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. అదే విధంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని గుర్తించడానికి కొన్ని సింప్టమ్స్ చెప్పారు, మరి పురుషుల్లో ఏ విధంగా గుర్తించాలి అంటారు? పురుషుల్లో కూడా సేమ్ సింప్టమ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పండి, పురుషుల్లో ఇంకా తొందరగా తెలుస్తుంది అనమాట మనకి, అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ అంతా ఉండదు, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతా ఉంటుంది మార్పు అనేది. వాళ్ళకి యూజువల్లీ రెగ్యులర్ కంప్లైంట్ ఎట్లా వస్తుంది అంటే ఒక కాయ వచ్చిందని వస్తారు మోస్ట్లీ, లేకపోతే మనకి ఏంటంటే స్కిన్ అంతా అతుక్కుపోయి పీకేస్తున్నట్టు నొప్పి వచ్చేస్తుందని వస్తారు అనమాట. సో ఇద్దరికి సిమిలర్ సింటమ్స్ ఉంటాయి, కానీ ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు డిటెక్ట్ చేయడం చాలా అర్లీ, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకండి వాళ్ళకి రకరకాల గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది, నెగ్లెక్ట్ చేస్తారు, దేవుందిలో వదిలేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ ఉన్న కొవ్వు వల్ల, బ్రెస్ట్ సైజ్ వల్ల అది మనకి కనిపించడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు. మగవాళ్ళు అలా కాదండి, చాలా తొందరగా తెలుసుకుని తొందరగా వస్తారు. ఇంకా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు ఎక్కువ ఫాస్ట్ గా వచ్చి అప్రోచ్ అవుతారు. యాక్చువల్లీ మాకు వచ్చిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళు ఒక తెలిసిన ఒక రెండు మూడు రోజులు వచ్చేస్తారు వాళ్ళు, ఆడవాళ్ళు అలా కాదు, కొన్ని నెలలుగా అట్లా ఉంచుకొని ఏముంది అని చూసుకొని వస్తూ ఉంటారు, అదే ప్రాబ్లం మనకి. ఎస్, అదే విధంగా చూసుకుంటే క్యాన్సర్ కి సంబంధించి చికిత్స ఏ విధంగా ఉంటుంది, అంటే ఎన్ని రోజుల వరకు మనం ఈ మెడిసిన్ అనేది యూజ్ చేయాలి, జీవితకాలం యూజ్ చేయాలి అంటారా? జీవితకాలం ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా క్యాన్సర్ నాలుగు రకాలు ఇందాక చెప్పిన అన్నట్టు, హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్, ట్రిపుల్ పాజిటివ్, హర్టూ పాజిటివ్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటాయండి. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే హర్టూ పాజిటివ్ లిమిటెడ్ అంటే 6 మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ 1 ఇయర్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ చెప్తామండి. ఇంజెక్షన్ రూపం మామూలుగా ఒక ఒక స్టేజ్ 1 టు స్టేజ్ 3 వరకు మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కీమోథెరపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అలాగే రేడియేషన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. రకాన్ని బట్టి ఒక సంవత్సరం ట్రీట్మెంటా 6 నెలల ట్రీట్మెంటా డిసైడ్ చేస్తాం. ఒకవేళ కనుక హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ వచ్చింది అంటే కనుక పేషెంట్ కి స్టేజ్ వైజ్ ఒక ఎక్స్ట్రా టాబ్లెట్లు పెట్టాల్సి ఉంటుంది. రెగ్యులర్ 6 మంత్స్ ట్రీట్మెంట్ కాకుండా ఎక్స్ట్రా టాబ్లెట్లు పెట్టాలంటుంది. ఆ టాబ్లెట్లు ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు స్టేజ్ బట్టి మేము డిసైడ్ చేస్తాం, వయసు బట్టి స్టేజ్ బట్టి అట్లా. ఓకే మేడం, అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అండాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? సాధారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి గర్భాశయం క్యాన్సర్ లేకపోతే అండాశయం క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం కొంత ఉంటుందండి. ఇందా నేను చెప్పినట్టు మీకు జీన్స్ టెస్ట్ పాజిటివ్ అంటే ఫ్యామిలీలో ఉన్న జన్యుపరమైన సమస్య వల్ల మనకు కూడా వస్తే కనుక ఆ జీన్స్ ఎవరికైతే పాజిటివ్ ఉన్నాయో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ తో పాటు అండాశయం క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే రెండు రొమ్ములు క్యాన్సర్ అంటే ఆ జీన్ సమస్య ఉన్న వాళ్ళకి ఒక రొమ్ము ఒకసారి రైట్ ఎఫెక్ట్ అయితే తర్వాత లెఫ్ట్ ఎఫెక్ట్ అవడం లేకపోతే మళ్ళీ రావడం, ఈ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో రికరెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం మేము వాళ్ళని, అంటే ఒకటి ఎఫెక్ట్ అయినది మళ్ళీ ఆపోజిట్ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఎవరైతే అండాశయం క్యాన్సర్ మళ్ళీ వస్తే కనుక మేము ఖచ్చితంగా ఈ జీన్స్ టెస్ట్ అనేది చేసుకుని చూసుకుంటాం. అది కాకుండా కొంచెం బొద్దుగా ఉండే ఆడవాళ్ళకి ఏంటంటే ఇన్హరెంట్ గా మనకి కొవ్వు నుంచి వచ్చే ఈస్ట్రోజన్ వల్ల వాళ్ళకి రెండినట్లయితే క్యాన్సర్ కి రిస్క్ అయిందో అట్లాగే గర్భాశయం సంబంధించిన లైనింగ్ దానికి ఒక పొర కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఆ బొద్దుగా ఉన్న ఆడవాళ్ళకి 20 నుంచి 30% మందికి ఇలా రెండు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇన్ జనరల్ గా రెండు క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఇది రావాలని అయితే ఏమీ లేదండి. ఈ రెండు జన్యుపరమైన సమస్య ఉన్నా లేకపోతే మరీ బొద్దుగా ఉన్న ఆడవాళ్ళకి రిస్క్ ఓవరికి సంబంధించిన క్యాన్సర్ కానీ లేకపోతే గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, అదే విధంగా చూసుకుంటే ఓన్లీ పెద్దవాళ్ళలోనే క్యాన్సర్ సమస్య చూస్తామా, లేదంటే చిన్నపిల్లల్లో కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు మారుతున్న కాలం కొద్ది అండి, ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అంతా కూడా 30 నుంచి 40 ఆడవాళ్ళకి క్యాన్సర్ చాలా మందికి చూస్తున్నాం అండి. ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు ఇట్స్ ప్రెవలెంట్ ఇన్ యంగ్ విమెన్. ముందెప్పుడు కూడా మేము 4 బుక్లు చదివినప్పుడు కూడా 60 తర్వాత మనకి రిస్క్ ఎక్కువ అవుతుందని ఉంది, కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ అన్ని చోట్ల ఇప్పుడు మామూలుగా అక్రాస్ ద వరల్డ్ సిటీస్ అన్ని చోట్ల కూడా యంగ్ విమెన్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ అండి. ఆ జనుబరణ సమస్య కొంతమందికి ఉంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మెయిన్ రీజన్ అవుతా ఉన్నాయండి. అయితే ఈ క్యాన్సర్స్ అనేది రాకుండా ఉండడానికి ఆడవాళ్ళకి ఏమైనా వ్యాక్సిన్స్ ఉండే అవకాశం ఉందంటారా, ఉంటే ఒకవేళ ఏ ఏజ్ లో తీసుకోవాలి అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు కూడా మీకు బడ్జెట్ లో డిస్కస్ చేశారు ఆడపిల్లలకి వ్యాక్సిన్ అని.
సో మామూలుగా మనకి వేరే చోట చూసుకుంటే ఇండియాలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళుగా ఆడపిల్లలందరికీ కూడా 9 నుంచి 24 ఏళ్ళ లోపల వేయమని చెప్పి మా బాగా ఇప్పుడు అంతా క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. రోటరీ క్లబ్ వాళ్ళు కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ చాలా యాక్టివ్ గా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. 2 రకాల టీకాలు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందండి. ఒకటి లివర్ కి సంబంధించిన హెపటైటిస్ బిది, అది మామూలుగా జస్ట్ లివర్ ఇన్ఫెక్షన్ కాకుండా కంటిన్యూస్ గా ఇన్ఫెక్షన్ ఉంటే అది క్యాన్సర్ గా కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దానికి ఇప్పుడు పుట్టగానే పిల్లలందరికీ కూడా ఆ టీకా వేయడం మొదలు పెట్టేశారు. బట్ ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ కి సంబంధించినది ఇంకా అంత యాక్టివ్ గా ఇంకా వెళ్ళలేదు. మామూలుగా ఇండియాలో కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ సర్వీక్స్ క్యాన్సర్ అంట చాలా ఎక్కువ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ఎక్కువ ఉందో ఇప్పుడు మామూలుగా ఆ సర్వీక్స్ క్యాన్సర్ కూడా అంత ఎక్కువ ఉంది. మెన్స్ట్రుల్ హైజీన్ కావచ్చు, అంటే పీరియడ్స్ అప్పుడు కొంచెం అంత జాగ్రత్త తీసుకోకపోవడం కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉండటం వల్ల కానీ మనకి ఆ గర్భసంచికి సంబంధించిన సర్విక్స్ అనే భాగం కింద భాగం చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అయిపోతూ ఉందన్నమాట. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో అది ప్రివెన్షన్ కోసం ఇప్పుడు కరోనా ఎట్లయితే వ్యాక్సిన్ తీసుకున్నామో దీనికి కూడా ఒక వ్యాక్సిన్ ఉందండి. 9 నుంచి 14 ఏళ్ల లోపల ఆడవాళ్ళు 2 సార్లు టీకా తీసుకుంటే లైఫ్ టైం వాళ్ళకి ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం తగ్గుతుంది. 14 ఏళ్ళు పైబడిన తర్వాత మీరు 26 ఏళ్ల వరకు 3 సార్లు డోసులు తీసుకుంటే సరిపోతుందండి. మామూలుగా రకాలు ఉంటాయి, గార్డాసిల్ 4 అని గార్డాసిల్ 9 అని 2 రకాలు ఉంటాయండి. ఆ గార్డాసిల్ 9 అనే దాకా 45 ఏళ్ల వరకు ఆడవాళ్ళు తీసుకోవచ్చు, కానీ దాని బెనిఫిట్ 26 ఏళ్ళు దాటిపోతే అంత ఉండకపోవచ్చు. బట్ కాదే మామూలుగా WHO ప్రకారం 45 ఏళ్ల వరకు ఆడవాళ్ళు తీసుకోవచ్చు, కానీ బెనిఫిట్ అనేది ఎంత తొందరగా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటే అంత తొందరగా ఉంటుంది. మీ ఇంట్లో కానీ లేకపోతే మీకు తెలిసిన పిల్లలు ఎవరన్నా కానీ ఆడపిల్లలు 9 నుంచి 14 ఏళ్ల లోపల ఉన్న ఆడపిల్లల్ని వ్యాక్సిన్ తీసుకోమని పంపించాలండి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సిన్ అంటాం, గార్డాసిల్ 9. సో అది కానీ అతను ఇండియన్ వేరియంట్ కూడా ఉందండి, కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చేది. అది తీసుకోవడానికి ప్రోత్సహించాలి. కేవలం 2 డోసులు సరిపోతాయి, 14 ఏళ్ళు దాటిపోతే మళ్ళీ 3 డోసులు అవసరమవుతాయి. కాబట్టి ఖరీదు ఒక్కటే కాదు, మీకు తొందరగా వ్యాక్సిన్ తీసుకుంటే మన ఆరోగ్యం పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది. ఏదో కొనిస్తూ ఉంటాం. సో వ్యాక్సినేషన్ ఆడపిల్లలకి చాలా పెద్ద ప్రొటెక్షన్, ఎందుకంటే మన కంటిన్యూ మాల్గా వెళ్ళి చిన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నా సరే అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్ గురించిన అవగాహన రాహిత్యం అనేది ఉంది. సో వాళ్ళని ఒక అవగాహన రావాలి అంటే ఈ క్యాన్సర్ గురించి భయపడ్డ మానేయాలి అంటే మీరు ఏం చెప్తారు? సో అవగాహన రాహిత్యం అంటే ఫస్ట్ ఇందా చెప్పినట్టు అండి, మీ గురించి మీరు ఫస్ట్ మీరు టైం వెతించుకోవడం మొదలు పెట్టండి. ఇంట్లో పనులు లేకపోతే పిల్లల గురించో లేకపోతే భర్త గురించో కాకుండా మన గురించి మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ప్రతి వారం స్నానం చేసుకునేటప్పుడు ఒకసారి మీరు ఎట్లా ఉన్నాయి అంత కరెక్ట్ గా ఉండాలి. ఒక గంట మీ గురించి వెతించుకోండి, రొమ్ములు కరెక్ట్ గా ఉన్నాయి, రొమ్ములో గడ్డ ఏమైనా వస్తుందా, నొప్పి ఏమైనా కొత్తగా ఉందా, పొట్టలో ఏమైనా ప్రాబ్లం ఉందా, మోషన్ వెళ్ళేటప్పుడు ఏదైనా సమస్య వస్తుందా, అవన్నీ మీ బాడీలో ఏమైనా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే పని చేసుకుంటా పోతా ఉంటే మనం తర్వాత చూద్దామని వదిలేయడం చాలా సహజం. ఇవన్న నా కుటుంబ సభ్యుల్లో కూడా నేను చాలా మందికి చూశాను. సో అలా కాబట్టి మీకంటూ మీరు ఒక గంట పెట్టుకోండి, వారానికి ఒక గంట పెట్టుకొని మీ గురించి మీరు ఆలోచించుకోండి. అలా పెట్టుకుంటే కనుక మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎవరి దగ్గరికి హెల్ప్ తీసుకోవాలి మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటా ఉండి మన గురించి మనం పట్టించుకోకపోతే ఏదైనా సమస్య వస్తే మీతో పాటు ఇళ్ళంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మెయిన్ గా రొమ్ముకి సంబంధించిన ప్రాబ్లమ్, లేకపోతే పొట్టలో ఏమైనా ఇబ్బంది ఉండటం, మోషన్ నల్లగా అవటం, లేకపోతే మోషన్ లో ఏమైనా బ్లడ్ రావటం, లేకపోతే చంకల్లో కానీ మెడలో కానీ కొత్తగా గడ్డలు రావటం, ఇలాంటి కంప్లైంట్స్ గురించి ప్రతి ఆడవాళ్ళు అవేర్ గా ఉండాలండి. మగవాళ్ళు కూడా, బట్ ఆడవాళ్ళు చాలా ఎక్కువ అవేర్ గా ఉండాలి. ఎందుకంటే మగవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకుంటారు, ఆడవాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఇంటి పని అదే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది చూసుకొని ప్రాబ్లం ఉంది అంటే కనుక మీరు వెంటనే ఒక ఆంకాలజీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే కనుక మీకు వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. సో ఇది జాగ్రత్త పడుతూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా చెప్పారు. అండ్ అదే విధంగా ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఈ అవేర్నెస్ అనేది లేదు క్యాన్సర్ గురించి. అంటే ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీస్ వచ్చినా కూడా చాలా మంది భయపడుతుంటారు క్యాన్సర్ అనగానే. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు చాలా చక్కగా వివరించారు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని. అండ్ అదే విధంగా ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎన్ని రోజులు క్యూర్ అవుతుంది, అండ్ ఒకవేళ రియకరెన్స్ వస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. దీనివల్ల ఈ ఎపిసోడ్ చూసి ఎవరు ఒక 100 మందికి ఉపయోగపడినా సరే చాలా మంచి విషయం అండి. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ సివియర్ హెల్త్.